హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి, రేపైతే ఉగాది ఫెస్టివల్ రాబోతుంది. అండ్ ఈసారి వచ్చేసి శ్రీ క్రూది నామ సంవత్సరం పేరుతోటైతే ఈ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఉగాది ఫెస్టివల్ అనగానే కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకి, అండ్ చాలా చాలా సంతోషంగా గడిపే టైం కదా. సో ఈ ఉగాది పండుగ రోజు చాలామంది అయితే జాతకాలు చూపించుకుంటారు, పంచాంగం అయితే చూయించుకుంటారు కదా అండి. సో ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అనేది, సో ఉగాది పండుగ రోజు అయితే ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి వెళ్ళి పూజారి దగ్గర అడిగేసి మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఇయర్ మనకి ఎలా ఉంటుందని చాలా వరకు అయితే అడిగి తెలుసుకుంటూ ఉంటారు కదా. సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో ఈ ఇయర్లో మనకి ఉగాది ఫెస్టివల్లో ఒక 5 రాశుల వారికైతే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికైతే పట్టిందల్లా బంగారమే అన్నట్టయితే ఉందండి. సో ఆ 5 రాశులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఉగాది ఫెస్టివల్ అనగానే ప్రతి ఒక్కరైతే పంచాంగం జాతకాలు అయితే చూయించుకుంటారు. సో బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ ఇయర్ వాళ్ళకు ఎలా ఉంది ఫినాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి అని చాలా వరకు అయితే ప్రతి ఒక్కరైతే టెంపుల్స్కి వెళ్ళి కానివ్వండి, లేకపోతే నార్మల్గా అయినా మనం మొబైల్లో చూసుకొనైనా ఒకసారి అయితే మన జాతకాలు అయితే చూసుకుంటాం కదా. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఒక 5 రాశులు అయితే చెప్తానని చెప్పాను కదా. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దామని. సో ఈ ఇయర్ అయితే ఈ 5 రాశుల వారికి అయితే చాలా చాలా మంచి జరగబోతుందండి, అది కూడా మెయిన్గా వ్యాపారం చేసే వాళ్ళకి. సో అందుట్లో మనము ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మేషరాశి అండి. సో మేషరాశి వాళ్ళకైతే ఈ ఇయర్ వ్యాపారం చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగుందండి. సో ఒకసారి నేను చూపిస్తాను. సో మెయిన్గా ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకైతే రియల్ ఎస్టేట్ రంగం ఎవరైతే ఉంటారు కదా, సో రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, అండ్ అలాగే చిన్న చిన్నగా ఆదాయం కూడా బాగా పెరుగుతుందండి సో మేషరాశి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము మిథున రాశి. సో మిథున రాశి వాళ్ళకు కూడా ఈ ఇయర్ అయితే చాలా చాలా బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి, అండ్ అలాగే ఏంటంటే హోల్సేల్ రీటైల్ వ్యాపారులు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే వస్తాయి. అండ్ అలాగే ప్రభుత్వ రంగం కానివ్వండి, ప్రైవేట్ రంగం కానివ్వండి, ఎవరైతే కాంట్రాక్ట్లు అయితే చేస్తారు కదండి వాళ్ళకైతే కొత్త కాంట్రాక్ట్లు అయితే లభిస్తాయండి. సో ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఇంకొక నెక్స్ట్ రాశి చూసుకున్నట్లయితే మనము సో తులారాశి అండి. ఈ మెయిన్గా ఏంటంటే తులారాశి వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, తులారాశి ధనుసు రాశి వాళ్ళు కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే కొంచెం ఫినాన్షియల్గా కానివ్వండి, కొంచెం హెల్త్ పరంగా అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి తులారాశి వాళ్ళకి. కాకపోతే ఏదైతే వ్యాపారం వాళ్ళు పెడతారో కంపల్సరీగా వాళ్ళు అత్యధిక లాభాలు అయితే పొందే అవకాశం అయితే ఉంది. జాయింట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా మంచి లాభాలు అయితే ఉన్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, కాకపోతే చాలా చాలా వాళ్ళు మళ్ళీ లాభదాయకంగా వాళ్ళ వ్యాపారం అయితే నడుస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేసే ఎనర్జీ అయితే వాళ్ళకు ఉంటుందండి. సో తులారాశి వాళ్ళకైతే ఈ ఇయర్ చాలా చాలా బాగుంది. సో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తర్వాత అయితే చాలా ప్రాఫిటబుల్గా అయితే వాళ్ళ బిజినెస్ అయితే నడుస్తుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము వృషభం అండి, సారీ అండి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కూడా ఈ ఇయర్ అయితే చాలా చాలా బాగుందండి. సో ఇందుట్లో చూసుకున్నట్లయితే ఆ శని అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా లాభదాయకంగా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఈ మకర రాశి వాళ్ళకైతే ఈ ఇయర్లో ఉంటుందండి కంపల్సరీగా. ఈ 4 రాశులు అయితే నేను చెప్పాను కదా. అండ్ లాస్ట్ టైం ఫైనల్ రాశి చూసుకున్నట్లయితే మనము మీనరాశి. సో మీనరాశి వాళ్ళకు కూడా ఈ ఇయర్ అయితే పట్టిందల్లా బంగారమే ఉంటుందండి, ఎవరైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇయర్ చాలా చాలా మంచిగా అయితే ఉండబోతుంది. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా చాలా కలిసి వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం అండి, ఫినాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, చాలా బాగా అయితే కలిసి వస్తుంది మీనరాశి వాళ్ళకి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా సక్సెస్ అయితే వస్తుంది. షేర్ మార్కెట్లో ఏదైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకు కూడా భారీగా అయితే లాభాలు అయితే వస్తుందండి. సో ఎలా అంటే మొత్తం పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీనరాశి వాళ్ళకైతే ఈ ఇయర్ అయితే ఉందండి. సో చూశారు కదా ఈ 5 రాశుల వారికైతే ఈ ఇయర్ చాలా చాలా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి, కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే చాలా చాలా వరకైతే కలిసి వస్తుంది. సో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేసి మళ్ళీ మంచిగా లాభాలు అయితే పొందుతారండి, ఎలాంటి ఇష్యూస్ అయితే
ఉండవు. సో ఉగాది పండగ రోజు ఒకరోజు ముందే మీకోసం జాతకాల గురించి, పంచాంగం గురించి, కొన్ని రాశుల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 1-2 డేస్ బిఫోర్ అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే అందరికీ హ్యాపీ ఉగాది అండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికైతే మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండి. అండ్ వన్స్ అగైన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. ఓకేనా? బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.